హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు ఆర్వి ప్రసాద్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో పేటీఎంలో క్యాష్ బ్యాక్ పాయింట్స్ అయితే చాలామందికి అందరికీ ఉంటాయి ఈ యొక్క క్యాష్ బ్యాక్ పాయింట్స్ని వచ్చేసి మనం ఎలా రిడీమ్ చేయాలి అంటే ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ వాచర్గా కానీ లేదంటే అమెజాన్ గిఫ్ట్ వాచర్గా కానీ లేకపోతే మైంత్రా గిఫ్ట్ వాచర్గా కానీ మనం పాయింట్స్ అనేది రిడీమ్ అయితే చేసుకోవచ్చు గిఫ్ట్ వాచర్గా ఈ యొక్క ప్రాసెస్ అనేది ఈ వీడియో ద్వారా మనం క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియో మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్సిమ్ బ్యాక్ ట్వెషన్ చేసి పైన ఆల్ ఉన్న వస్తుంది ఆల్ మీద క్లిక్ చేయండి ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఫస్టే నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవచ్చు అనమాట ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లో అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు మనం సింపుల్గా ఈ యొక్క క్యాష్ బ్యాక్ పాయింట్స్ అనేది మనం ఎలా రిడీమ్ చేయాలనేది అయితే చూద్దాం అందుకంటే ముందర మీరు పేటీఎంలో మీకు అకౌంట్ కింద లేనట్లయితే ఈ యొక్క అప్లికేషన్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి మీరు క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు ఒక క్యాష్ బ్యాక్ పాయింట్స్ అనేది ఎలా రిడీమ్ చేయాలి అనేది అయితే చూద్దాం సింపుల్గా ఇక్కడ మీకు అనిపిస్తుంది కదా రిడీమ్ నౌ అని చెప్పేసి దీని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే నాకు రిడీమ్ పాయింట్స్ వచ్చేసి ట్వంటీ నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ పాయింట్స్ అయితే ఉన్నాయి ఇక్కడ చూసినట్లయితే స్క్రోల్ డౌన్ చేయాలి కన్వర్ట్ పాయింట్ టు పేటిఎం బ్యాలెన్స్ అంటే పేటీఎం బ్యాలెన్స్ కూడా మనం కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు దీనికి పాయింట్స్ అనేది టెన్ రూపీస్ గిఫ్ట్ వాచర్కి వచ్చేసి లెవెన్ థౌజండ్ పాయింట్స్ అయితే ఉండాలి తర్వాత ఫిఫ్టీ రూపీస్కి వచ్చేసి లెవెన్ హండ్రెడ్ పాయింట్స్ సారీ ఫిఫ్టీ రూపీస్ గిఫ్ట్ వాచర్కి వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పాయింట్స్ అయితే ఉండాలి అలాగే మీకు ఒకవేళ పేటిఎం గిఫ్ట్ వాచర్ వద్దనుకున్నప్పుడు మీరు ఇక్కడ డౌన్ చేసినట్లయితే ఈ గిఫ్ట్ కార్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా ఇక్కడ ఫ్లిప్కార్ట్ స్విగ్గీ అమెజాన్ ఎజియో తర్వాత వచ్చినట్లయితే మైంత్రా ఇలా మీకు ఈ యొక్క గిఫ్ట్ వాచర్ కూడా ఈ యొక్క పాయింట్స్ అనేది మీరు కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ వాచర్కి అయితే నేను ఈ యొక్క పాయింట్స్ను కన్వర్ట్ చేసుకొని రిడీమ్ చేసుకుంటాను ఇక్కడ సింపుల్గా ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ వచ్చర్ మీద మనం క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ వాచర్ ప్లస్ హండ్రెడ్ రూపీస్ వాచర్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి కదా గిఫ్ట్ వాచర్స్ ఇక్కడ నేను హండ్రెడ్ రూపీస్ అయితే నేను రిడీమ్ చేస్తున్నా అంటే ఈ యొక్క పాయింట్స్ అనేది ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ వాచర్గా కన్వర్ట్ చేస్తున్నా ఇప్పుడు సింపుల్గా దీని మీద మనం క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్లయితే వాచర్ వర్త్ హండ్రెడ్ రూపీస్ వ్యాలిడి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది అవైల్ ఫర్ లెవెన్ థౌసండ్ పాయింట్స్ అనమాట ఇప్పుడు నా దగ్గర ట్వంటీ నైన్ థౌసండ్ ఉన్నాయి కదా అందులోంచి లెవెన్ థౌసండ్ పాయింట్స్ అనేది మైనస్ అయిపోతే మనకు హండ్రెడ్ రూపీస్ గిఫ్ట్ వాచర్ అయితే రావడం జరుగుతుంది సింపుల్గా అవైల్ ఫర్ లెవెన్ థౌసండ్ పాయింట్స్ మీద మనం క్లిక్ చేయాలి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ కన్ఫామ్ మీద క్లిక్ చేయాలి కన్ఫామ్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఇలా రావడం జరుగుతుంది చూడండి వాక్చర్ వాడతా హండ్రెడ్ రూపీస్ యాట్ ఫ్లిప్కార్ట్ అవైల్ ఫర్ లెవెన్ థౌసండ్ పాయింట్స్ అని చెప్పేసి ఇక్కడ మనకు రిడీమ్ నవ్ మీద మనం క్లిక్ చేయాలి రిడీమ్ నవ్ మీద క్లిక్ చేసినట్లయితే మనకు ఇలా రావడం జరుగుతుంది చూడండి ఇక్కడ యాడ్ ఏ గిఫ్ట్ కార్డ్ అని చెప్పేసి ఎంటర్ గిఫ్ట్ కార్డ్ డీటెయిల్స్ గిఫ్ట్ కార్డ్ నెంబర్ గిఫ్ట్ కార్డ్ పిన్ అంటే మనకు ఇది ఎస్ఎంఎస్ రూపంలో అయితే వచ్చి ఉంటుంది ఒకసారి చూద్దాం ఎస్ఎంఎస్ ఓపెన్ చేసి ఇక్కడ చూసినట్లయితే పేటీఎం అయితే వచ్చేసింది ఇక్కడ సక్సెస్ఫుల్ పర్చేస్ డాన్ పేటిఎం ఆర్డర్ ఐడి ప్లీజ్ ఫైండ్ ది వర్క్చర్ డీటెయిల్స్ ఇక్కడ అని చెప్పేసి దీని మీద మనం క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే చూడండి ఇక్కడ వర్క్ తర్వాత హండ్రెడ్ రూపీస్ ఇక్కడ గిఫ్ట్ కార్డు కోడ్ ప్లస్ పిన్ కూడా రావడం జరిగిందనమాట ఇక్కడ సింపుల్గా ఈ యొక్క కోడ్ మీద మనం కాపీ చేద్దాం కాపీ చేసిన తర్వాత మనము సింపుల్గా ఫ్లిప్కార్ట్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేద్దాం ఇలా ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మై అకౌంట్ సెక్షన్లోకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఇక్కడ మై కార్డ్స్ అండ్ వాలెట్ అనేది కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేయాలి దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ ఫ్లిప్ యాడ్ ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ కార్డ్ అని చెప్పేసి కదా దీని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత గిఫ్ట్ కార్డ్ నెంబర్ అని చెప్పేసిందిగా దీని మీద మనం ఇందాక మనం అక్కడ కాపీ చేసినటువంటి నెంబర్ అనేది ఇక్కడ మనం పేస్ట్ చేయాలి పేస్ట్ చేసినట్లయితే ఇక్కడ వచ్చేసింది కదా తర్వాత పిన్ను పిన్ను కూడా మనకు ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ చూసినట్లయితే పిన్ కూడా మనం కాపీ చేద్దాం కాపీ చేసిన తర్వాత ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసి ఇక్కడ సేమ్ పిన్ మీద మనం పేస్ట్ చేసి అప్లై మీద క్లిక్ చేయాలి అప్లై మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ చూడండి హండ్రెడ్ రూపీస్ అనేది యాడ్ అయిపోయింది అనమాట ఇది వన్ ఇయర్ వరకు మనకి ఇది వ్యాలిడి అయితే ఉంటుంది ఇప్పుడు ఈ యొక్క హండ్రెడ్ రూపీస్ తోటి మనం ఫ్లిప్కార్ట్లో మనం ఏదైనా కూడా పర్చేస్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూసినట్లయితే ట్వంటీ నైన్ థౌజండ్ పాయింట్స్ ఉన్నాయి ఇప్పుడు ఎయిటీన్ థౌసండ్ టూ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ పాయింట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అనమాట ఇలా మీరు కూడా సింపుల్గా మీ దగ్గర క్యాష్ బ్యాక్ పాయింట్స్ ఉన్నట్లయితే పేటిఎంలో నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ వచ్చారు కానీ అంటే అమెజాన్ గిఫ్ట్ వచ్చారుగా మీరు కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు ఇంతవరకు మీకు పేటీఎం అకౌంట్ లేనట్లయితే నేను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఆ లింక్ క్లిక్ చేసి మీరు కూడా అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్